ఉదయం లేచినప్పటి నుంచి డబ్బిచ్చి వస్తువుల్ని కొనే ప్రతి సందర్భంలోనూ మనం వినియోగదారులమే. ఆ వస్తువుల్ని అమ్మేది, సేవల్ని అందించేది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వం అయినా కావచ్చు. చెల్లించిన సొమ్ముకు తగిన ప్రతిఫలంగా న్యాయం వినియోగదారుడికి దక్కాలి. మనం తినే ఆహార పదార్థాల్లో జరిగే కల్తీ మన జీవితాల్ని తలకిందులు చేస్తుంది. ఆ మధ్య హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఆ బిర్యానీ కొంచెం తేడా కనిపించడంతో సదరు వ్యక్తి ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి విషయం తెలపడంతో ఆ బిర్యానీలో కృత్రిమమైన రంగులు కలుపుతున్నట్టుగా వెల్లడైంది. అప్పుడే ఆ హోటల్ యాజమాన్యానికి 100,000 రూపాయల జరిమానా విధించారు. హైదరాబాద్లోని మరో కుటుంబం సాయంత్రం వేళ ఐస్ క్రీమ్ తినపోతే నోట్లో పెట్టుకోగానే నాలుక మీద రక్తం కారడం మొదలుపెట్టింది. అందరికీ అలా అవడంతో డాక్టర్ వద్దకు పరిగెడటంతో ఆ డాక్టర్ దానిలో డ్రై ఐస్ కలిపి ఉండవచ్చని, ఇది నాలుకకే కాదు శరీరానికి ఎక్కడైనా కోసుకుపోతుందని వివరించారు. బిర్యానీకి రంగులు వేసిన, ఐస్ క్రీమ్లో డ్రై ఐస్ కలిపిన వారిది స్వార్థ వ్యాపార ప్రయోజనమే, కానీ వినియోగదారులకు అది ఎంతో నష్టం. ఒక్కోసారి ఆ నష్టం ప్రాణాంతకంగా కూడా పరిగణించవచ్చు. రోజంతా బయట తిరిగేవారు తరచుగా హోటళ్ళలో టీ తాగుతుంటారు. టీ ఆరోగ్యానికి మంచిదే కదా అంటారు, కానీ టీ పొడి కల్తీ ఎలా జరుగుతుందంటే వాడి పడేసిన టీ పొడికి రంగులు వేసి మరి టీ పొడిలో చికోరి మనకు చెప్పి కలిపితే చెప్పకుండా చింతగింజల పొడి మరియు ఆవ పొడి కలిపి తాగిస్తున్నారు. ఇది తాగితే కడుపు కాకావికలమై విరేచనాలు మొదలవుతాయి. చాలా తరచుగా కల్తీకి గురయ్యేది మనం నిత్యం వాడే పాలు. అందులో ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు కలిపి అనారోగ్యం తప్పదు. అదే కాకుండా పాలకు రంగు చిక్కదనం రావడానికి చాక్ పౌడర్, యూరియా, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటివి కలుపుతారు. కోవా పన్నీర్ లాంటి వాటిల్లో స్టార్చ్, రిఫైన్డ్ ఆయిల్, పాల పొడి కలుపుతారు. వీటి వల్ల జీర్ణ సంబంధ సమస్యలు, పిల్లల్లో హార్మోన్ల సమస్యలు వస్తాయి. ఇకపోతే ఐస్ క్రీమ్ మృదుగా ఉండేందుకు రకరకాల రసాయనాలకు తోడు వాషింగ్ పౌడర్ కలుపుతారు. త్వరగా కరిగిపోకుండా ఉండడానికి డ్రై ఐస్తో పాటు జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన ఒక రకమైన జిగురు కూడా వాడతారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఇక గోధుమ పిండిలో జరిగే కల్తీ, పశువుల కోసం పెంచే ఒక రకమైన గడ్డి గింజలు చూడడానికి అచ్చం గోధుమ గింజల్లానే కనిపిస్తాయి. వాటిని గోధుమల్లో కలుపుతారు. ఆ గింజల మీద పెరిగే ఫంగస్ ఆరోగ్యానికి ప్రమాదకరం. పిల్లలు అత్యంత ఇష్టంగా తినే టమాటో సాస్లో అసలు టమాటో ఉండని సందర్భాలు ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? గుమ్మడికాయ గుజ్జు, పంచదార, కృత్రిమ రంగులు కలిపి టమాటో సాస్గా మార్కెట్లో అమ్ముతున్నారు. ఇవి పిల్లలకు ఏమాత్రం ఆరోగ్యకరం కావు. ఇక స్వీట్ల విషయానికి వస్తే సిల్వర్ ఫాయిల్లో చుట్టాలి, కానీ కొందరు వ్యాపారులు పలుచని అల్యూమినియం ఫాయిల్ని వాడుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పప్పుల విషయానికి వస్తే పప్పులు ఆకర్షణీయంగా కనిపించడానికి మెథానిల్ ఎల్లో కలర్ కలుపుతారు. ఇది కలిపిన ఆహార పదార్థాలు చాలా కాలం తింటే న్యూరోటాక్సిటిసిటీ అనే సమస్యతో మొత్తంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఆ మధ్య హైదరాబాద్లో ఒక కంపెనీ మీద విజిలెన్స్ అధికారులు దాడులు చేసి పట్టుకున్న విషయంలో తెలిసింది ఏమిటంటే, బొప్పాయి గింజలకు రంగులు వేసి రసాయనాలను కలిపి వాటిని మిరియాలుగా అమ్మడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక మార్కెట్లో దొరికే వెన్న విషయానికి వస్తే వాటిలో అత్యంత చౌకగా దొరికే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ లాంటివి వెన్నలో కలుపుతారు. అత్యధిక మొత్తంలో క్రొవ్వు పదార్థాలను ఆహారంగా తీసుకోవడం, ఇది ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇక పండ్లు, కూరగాయలు ఆకర్షణీయంగా కనిపించడానికి రసాయన రంగుల్ని వాటి లోపల ఇంజెక్ట్ చేస్తారు. ఆకుపచ్చని కూరలు మరింత పచ్చగా కనిపించేందుకు మాలకైట్ అనే గ్రీన్ రసాయన రంగు క్యాన్సర్ కారకం కూడా. ఇంకా ఆక్సిటోసిన్, సాకరిన్, వ్యాక్స్, కాపర్ సల్ఫేట్ వంటివి కూడా వాడుతున్నారు. ఈ మధ్య పండ్లను మగ్గించడానికి కార్బైడ్ వాడుతారని మనకందరికీ తెలుస్తూనే ఉంది. నిజానికి ఒకప్పుడు పండ్లను గడ్డిలో మగ్గపెట్టేవారు. గడ్డి నుంచి ఇథిలీన్ వాయువు విడుదలై సహజంగా పండడానికి తోడ్పడేది. ఇప్పుడేమో పండ్లను త్వరగా ఒకేసారి పక్వానికి రావడానికి హెచ్చుతగ్గులు ఉండకూడదని కృత్రిమంగా రసాయనాలు వాడి మగ్గపెడుతున్నారు.
ప్రభుత్వం వీటిని నిషేధించి ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదని ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తించిన ఎన్రైప్ అనే పదార్థాన్ని మాత్రమే పండ్లను మగ్గబెట్టడానికి వాడాలి. ఆహార భద్రతా ప్రమాణాల శాఖ ఇంటి దగ్గరే కల్తీని కనిపెట్టడానికి తేలికపాటి పరీక్షలను ఎలా చేయవచ్చో ఒక చిన్న మాన్యువల్ని మేము రూపొందించాం. సో డిటెక్ట్ అడల్టరేషన్ విత్ ర్యాపిడ్ టెస్ట్ అనే పుస్తకాన్ని 41 పరీక్షల వివరాలతో తమ వెబ్సైట్లో పెట్టింది. అందులో కొన్ని విషయాలను నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. పాలల్లో కల్తీని తెలుసుకోవడానికి చిన్న సీసాలోకి కొద్దిగా పాలు తీసుకొని గిలక్కొట్టాలి. డిటర్జెంట్ లాంటివి ఏమైనా కలిపితే ఎక్కువగా నురగ వస్తుంది. ఈ రోజుల్లో డిటర్జెంట్ పౌడరు, యూరియా లాంటివి హానికరమైన వస్తువులని పాలల్లో కలుపుతున్నారు. ఈ విధంగా చిన్న టెస్ట్ ద్వారా దాన్ని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా పళ్ళపై ఉపయోగించే హానికరమైన రంగుల గురించి తెలుసుకోవడానికి తెల్లని బ్లాటింగ్ పేపర్ని తడిపి కానీ తడి దూదితో కానీ కూరగాయలను పండ్లు తుడిస్తే కృత్రిమ రంగు ఉంటే ఊరికే తెలిసిపోతుంది. ఐస్ క్రీంలో కల్తీ జరిగినట్లుగా అనుమానిస్తే కొంచెం ఐస్ క్రీంని విడిగా తీసుకొని దాని మీద 2 చుక్కల నిమ్మరసం పిండాలి. నురగలు వస్తే వాషింగ్ పౌడర్ లేదా డిటర్జెంట్ లాంటి పదార్థం ఏదో జరిగి కల్తీ జరిగినట్టుగా అనుమానించాలి. మిరియాలు కల్తీవి అసలైనవి తెలుసుకోవడానికి ఆల్కహాల్లో వేయాలి. మిరియాలు మునిగిపోతాయి. వేదైతే బొప్పాయి గింజలు కలిపినట్లయితే అవి నీటిపైన తేలుతాయి. అదేవిధంగా కాసిన్ని ఆవగింజలు దంచి చూడాలి. ఆవగింజలైతే పైన నున్నగా ఉండి లోపల పసుపుపచ్చగా ఉంటాయి. వేరే గింజలు కల్తీ చేస్తే అవి పైన గరుగ్గా ఉండి లోపల తెల్లగా ఉంటాయి. దీని ద్వారా ఆవాలు కల్తీవి నిజమైనవి తెలుసుకోవచ్చు. అదేవిధంగా పంచదార మరియు ఉప్పులో కల్తీ జరిగినట్లు అనుమానిస్తే చెంచాడు తీసుకొని నీటిలో వేయాలి. ఉప్పైనా పంచదార అయినా కరిగిపోతుంది. కల్తీ చేసిన చాక్ పొడి అడుగున పేరుకుంటుంది. తేనెలో గనుక కల్తీ జరిగినట్లు అనుమానం వస్తే కాసింత తేనెని దూదిలో ఉంచి తీసి వెలిగిస్తే అది మండుతుంది. అది మంచి తేనెను సూచిస్తుంది. కల్తీ అయితే చిటపటమని శబ్దం చేస్తూ ఆరిపోతుంది. దీని ద్వారా కల్తీ తేనె తెలుసుకోవచ్చు. మనం నిత్య తాగే టీ పొడిలో పేపర్ మీద పోసి దానిలో అయస్కాంతం పెడితే ఇనుపరజను కలిపినట్లయితే తెలిసిపోతుంది. తడిగా ఉన్న ఫిల్టర్ పేపర్ మీద కాస్త టీ పొడి చల్లితే ఒకవేళ వాడేసిన టీ పొడికి రంగు వేసి అమ్మినట్లయితే ఆ రంగు పేపర్కు అంటుకుంటుంది. దీనివలన కల్తీ జరిగిన టీ పొడిని గుర్తించవచ్చు సులభంగా. అదేవిధంగా నెయ్యిలో కల్తీ జరిగితే ఒక స్పూన్ చక్కెర వేసి బాగా కలపాలి. 5 నిమిషాల తర్వాత అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగినట్లు మనం గుర్తించాలి. కాసింత కారం పొడిని నీళ్ల గ్లాసులో వేసినప్పుడు అందులో ఇటుకపొడి కలిసినట్లయితే అది అడుక్కు చేరుకుంటుంది. దీనివలన కారం పొడిలో జరిగే కల్తీని సులభంగా కనిపెట్టవచ్చు. అంతేకాకుండా పసుపు కానీ పప్పు కానీ కొద్దిగా నీళ్ళలో వేసి దాంట్లో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేయాలి. మెటానిల్ ఎల్లో కల్తీ జరిగినట్లయితే నీరు ఉదారంగులోకి మారుతుంది. పసుపులో లెడ్ క్రోమేట్ కలిపినట్లయితే నీళ్లు మరీ ఎక్కువ పచ్చగా మారుతాయి. మంచి పసుపు నీళ్ళలో కరగకుండా అడుగున చేరుతుంది. దీనిని బట్టి మనం పసుపులో కల్తీ జరిగినట్టు గుర్తించవచ్చు. మంచి ఇంగువ వెలిగిస్తే కర్పూరంలా వెలుగుతుంది. కల్తీ జరిగితే అది మండదు. సో ఈ విధంగా మనం మార్కెట్లో జరిగే కల్తీ ఆహార పదార్థాలను ఇంటి నుంచే సులువుగా తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు మరింత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. వినియోగదారులు ఎప్పుడైనా కల్తీని గమనించినట్లయితే ఫిర్యాదు చేయాలనుకున్న ఐపీఎం డైరెక్టర్ మెయిల్ని మేము డిస్క్రిప్షన్లో పొందుపరచాము. మరిన్ని కల్తీలకు సంబంధించిన ప్రభుత్వం వారి వెబ్సైట్ని కూడా మేము డిస్క్రిప్షన్లో పొందుపరచాము.